బుల్లితెర రాములమ్మ అంటూ అభిమానులు ఎంతో అభిమానంతో పిలుచుకునే ముదుగుమ్మ శ్రీముఖి. యాంకర్గా శ్రీముఖి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్గా ఈమెకి గతంలో పలు ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకురాగా కొన్ని ఆమెకు చెడ్డ పేరుగా నిలిచాయి. దాంతో సినిమాలకు శ్రీముఖి దూరమైంది. పూర్తిగా బుల్లితెరపై ఆమె దృష్టి పెట్టింది. వరుసగా కార్యక్రమాలను చేసుకుంటూ ఏకంగా హీరోయిన్ స్థాయి గుర్తింపును, క్రేజ్ని ఆమె సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. రెగ్యులర్గా హీరోయిన్స్ మాదిరి ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఈ అమ్మడు ఆ ఫోటోషూట్స్ కారణంగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ఛాన్స్ వచ్చిన మాట నిజమే, కానీ ఆ సినిమాకు శ్రీముఖి నో చెప్పింది అనేది మరికొందరి వాదన. అదేంటి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడి సరసన నటించే అవకాశం వస్తే శ్రీముఖి వద్దనుకోవడం ఏంటి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మాతలు దర్శకుడు ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారట. అయినా కూడా శ్రీముఖి ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిందని సమాచారం అందుతోంది. ఇక ఎన్టీఆర్ 30 సినిమాలో కాస్త బోల్డ్గా నటించడంతో పాటు వల్గర్ కామెడీ ఉండడం వల్లే ఆ సినిమాను తిరస్కరించినట్లుగా శ్రీముఖి సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ 30 సినిమా మీద పెట్టుకున్న అంచనాలు నిరాశపరుస్తాయా ఏంటి అంటూ బాధపడుతున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.